లోని సైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ఆలయాలు కార్తీక శోభన సంతరించుకున్నాయి. నేడు రెండవ కార్తీక సోమవారం కావడంతో భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. వేకువజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్య నదులకు పసుపు కుంకుమ సారెలు సమర్పించి దీపదానాలు చేశారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం నదీ తీరంలో తులసి మొక్కను ప్రతిష్ఠించి తులసిమాతకు దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం పంచాక్షరి మంత్రంతో మారుమోగుతోంది. భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తుల్ని స్వామివారు దర్శనానికి అనుమతించారు. స్వామివారి ధర్మ దర్శనానికి గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. పల్నాడు జిల్లా కోటప్పకొండకి భక్తులు తరలి వచ్చారు. కార్తీక సోమవారం సందర్భంగా త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు అర్చకులు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో అమరేశ్వర ఆలయంలో కోలాహలంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో శివుని ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసం సోమవారం సందర్భంగా దేవాలయాలు భక్తులతో పోటెత్తారు. వేకువజాము నుంచి మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. నదులలో పుణ్య స్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లాలో పొన్నూరులోని విశిష్టమైన వెయ్యిలింగాల స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. గాయత్రి, ప్రధానంగా ఈరోజు కార్తీక మాసం 2 పద్యంలో
విజయవాడలోని అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి। ఒకవైపు భవానీ భక్తులు కూడా పెద్ద ఎత్తున మరి ఇంద్రకీలాద్రిపై ఏం చేసిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఘాట్ల వద్దకు వచ్చి స్నానం ఆచరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి। కార్తీక మాసం రెండో సోమవారం నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దుర్గా ఘాట్ దగ్గర ఉన్నాము। దుర్గా ఘాట్ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా జల్లు స్నానానికి అయితే అనుమతి ఇచ్చారు। అంటే కృష్ణానదిలో స్నానం ఆచరించడం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం జల్లు స్నానానికి పరిమితం చేశారు। అయితే అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆ ఆలయం కూడా ఉండడంతో అక్కడ శివుణ్ణి దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి। ఈరోజు ఉదయం నుంచి కూడా దీపాలు వెలిగించి తమ మనసులో ఉన్న కోరికలను కోరుతూ అంటే ఇటువంటి సమయంలో కార్తీక మాసం రెండో సోమవారం నాడు దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుని మహావిష్ణువుని దర్శించుకుంటే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక ప్రతీక ఉండడంతో దాని తద్వారా ఆ ఆలయాలకు వచ్చి ఆ భక్తులు అయితే మాత్రం పూజలు నిర్వహిస్తున్నారు। హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు। సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమ పవిత్రమైన మాసంగా భావిస్తారు। ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజిస్తే దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుందనేది ఒక నమ్మకం। కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమైన నేపథ్యంలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు, ఈ సోమవారం పూట కార్తీక మాస ప్రారంభ శుభ ఫలితాలు సంకేతం అనేది పురోహితులు చెప్తున్న పరిస్థితి। ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆ శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది। ఈ వారంలో ముత్తైదులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుంది అనేది ఒక విశ్వాసం। ఇంకా చెప్పాలంటే సోమవారాల్లో శైవ భక్తులు నిష్ట నియమాలతో శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తారు। సోమవారం సూర్యోదయం పూర్వమే ఆ బ్రహ్మముహూర్తమైన స్నానమాచరించి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని, అదేవిధంగా అష్టైశ్వర్యాలు లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం। ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందనేది కూడా శాస్త్రోక్తంగా దీన్ని భావిస్తూ ఉంటారు। అదే ఈ సోమవారం కార్తీక సోమవారం రెండో సోమవారం కూడా భక్తులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రాంతంలో ఉన్న పాత శివాలయాలు కావచ్చు, ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి। గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కరోనా నేపథ్యంలో మరి పూజలు అందుకొని శివుడు అదేవిధంగా శ్రీ మహావిష్ణువులు ఇప్పుడు ప్రస్తుతం కార్తీక రెండో సోమవారం నేపథ్యంలో భక్తుల నుంచి పూజలు అందుకొని వారి పాప పరిహారం కోసం అయితే మాత్రం దర్శనమిస్తున్నారని చెప్పుకోవాలి। ప్రధానంగా ఇప్పుడు మనం దుర్గా ఘాట్ దగ్గర ఉన్నాము, ఇక్కడ దాదాపు విజయవాడలో ఉన్న అన్ని ఘాట్లు కూడా ఈ భక్తులతో నిండిపోతున్నాయని చెప్పుకోవాలి। ప్రధానంగా ఈ రెండో సోమవారం నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా మరి స్నానమాచరించిన అనంతరం శివుణ్ణి దర్శించుకుంటే అనేక పాపాలు అయితే మాత్రం తొలగిపోతాయి, ప్రతి ఒక్కరు కూడా మోక్షం లభిస్తుందనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు గాయత్రి। రైట్, థ్యాంక్ యూ వెంకట్।